సామాజిక కార్యకర్తగా భారతదేశంలో అనగారిన వర్గాలకు విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు పలు మండల కేంద్రాలలో జరిగిన కార్యక్రమాల్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రుద్రంగి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప మేధావి పూలే అని పేర్కొన్నారు. అనగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా ప్రజల గుండెల్లో నిలిచారని, విద్య వల్లనే ప్రజల బ్రతుకులు మారుతాయని, ప్రతి ఒక్కరికి గురుగా మారిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ జ్యోతిరావు పూలే గురువు అయ్యారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సందర్భంగా ఎంపీపీ జడ్పీటీసీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ శంకర్, ఆలయ చైర్మన్ కుమరశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షుడు సింగారపు గంగారెడ్డితో పాటు తదితరులు హాజరయ్యారు. తమదైన శైలిలో మహిళలు వారి ప్రగతిని చాటుకుంటున్నారంటే కారణం ఇలాంటి మహనీయుల వల్లనే అని తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం అంటే మాకు మేము ప్రగతికి పట్టం పుచ్చుకోవడానికి మేము కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా భావిస్తూ మేము చాలా అదృష్టంగా భావించుకుంటూ ఇలాంటి మహనీయుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ మన ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు ఎప్పుడూ కూడా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈరోజు గౌరవ పూజ్యులు మహనీయులు జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు గొప్ప సంఘ సంస్కర్త. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసిన కృషి ఏదైతే ఉందో నిజంగా గొప్ప విషయం. ఎంపీఓ గారికి, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, ఇక్కడ విజయ సంస్థ దగ్గర కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.